తువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్ వెలుగు చూస్తున్నాయి. వాణి తన స్వార్థం కోసం తమపై నిందలు వేశారంటోంది మాధురి. దీంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నట్టుగా కూడా ఆమె చెప్పారు. అలాంటి సమయంలో దువ్వాడ శ్రీను తనకి అండగా నిలిచారని, ఓ ఫ్రెండ్ లా కేర్ టేకర్ గా దువ్వాడ శ్రీను తనతో ఉన్నారని అంటున్నారు మాధురి. ప్రస్తుతం దువ్వాడ శ్రీను తాను కలిసే ఉంటున్నామని స్పష్టం చేస్తోంది మాధురి. అసలు మాధురి ఏమంటోంది? పూర్తి వివరాలు టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాలు రోడ్డుకెక్కాయి. అయితే అటు కుటుంబ సభ్యులు ఏదైతే ఆరోపిస్తున్నారో, ఏ మహిళనైతే ఆరోపిస్తున్నారో, ఆమె మాధురి ఇప్పుడు మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఈ యొక్క వివాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మాధురి గారు, ఏంటి అసలు ఈ వివాదం? ఏంటి నిన్న వాళ్ళ ఎమ్మెల్సీ శ్రీనివాస్ కుమార్తెలు ఇద్దరు కూడా వచ్చి ఇంటి ముందు ఆందోళన చేయటం, ఇవన్నీ చూశారు కదా మీరు, ఏంటి అసలు ఈ వివాదం? ఏంటి దేని కారణం? ఏంటి దువ్వాడ వాణి గారు ఆవిడ పిల్లలు చేసినవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అండి. ఆ ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పడానికి నేను మీడియా ముఖంగా మేము ముందుకు వచ్చాను. ఆవిడ చెప్పిన ప్రతి దాంట్లో కూడా ఏ దాంట్లో కూడా వాస్తవం లేదు. ఆవిడ రాజకీయ లబ్ధి కోసం, ఆవిడ రాజకీయం ఎదగడం కోసం నన్ను ఒక పావుగా వాడుకొని నన్ను ఒక బలిపశువుని చేసింది దువ్వాడ వాణి. వాళ్ళకి వాళ్ళకి సమస్యలు ఉంటే ఆవిడకి, ఆవిడ హస్బెండ్కి, పిల్లలకి తెలుసుకోమనండి. నన్ను మాత్రం మీడియాకి లాగొద్దు. నన్ను సొసైటీలో సరిగ్గా బతకనివ్వండి. నన్ను మాత్రం ఇలా నన్ను బయటకి ఇచ్చి నా పరువు తీయొద్దని నేను కోరుకుంటున్నాను. అంటే వివాహేతర సంబంధం ఉంది మీ మధ్య అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు, అందులో వాస్తవం ఎంత? వివాహేతర సంబంధం, ఇల్లీగల్ ఎఫైర్స్ ఇవన్నీ కాదండి. ఆవిడ చేసిన ఎలిగేషన్స్ వల్ల ఇలా సొసైటీలో అందరూ మాట్లాడుకోవడం వల్ల నేను నా ఫ్యామిలీ నుంచి దూరమై, నాకు అత్తింటి వారి సపోర్ట్ లేక, నాకు అన్నింటి వారి సపోర్ట్ లేక నేను ఒంటరిగా అయిపోయినప్పుడు మీకంటూ ఒక ఫ్రెండ్గా నేను ఒక తోడుగా ఉంటానని నాకు భరోసా ఇవ్వడం వల్ల నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటూ వస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు దువ్వాడ శ్రీనివాసుతో కలిసి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారా? ఒకే ఇంట్లో ఉంటున్నారంటే అతను వెళ్ళి వస్తూ ఉంటాను. ప్రెసెంట్ అయితే కలిసిలేమో, ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు. ఈ రిలేషన్ ఏమంటారండి? ఫ్రెండ్షిప్ అనుకోండి. ఫ్రెండ్షిప్ అనుకోవడం అంటే ఇంట్లో ఉండడం కలిసి సహజీవనం అలాంటివి కాదు? సహజీవనం చేయడానికి మేము చిన్నపిల్లలం కాదు కదండి. అదే ఇప్పుడు అందరు ఆరోపణలు కూడా అదే, మీరు చిన్నపిల్లలైతే దాన్ని వేరేగా అనుకోవచ్చు. మీకు వివాహమైంది, ఆయనకి వివాహమైంది, మీకు పిల్లలు ఉన్నారు, ఆయనకి పిల్లలు ఉన్నారు, బట్ ఒకే ఇంట్లో ఉండటం ఏ విధంగా? అదే కదా నేను చెప్తున్నాను, నాకు మ్యారేజ్ అయింది, అతనికి మ్యారేజ్ అయింది. ఆవిడ ఆవిడ లైఫ్ని డిస్టర్బ్ చేసు, నా లైఫ్ని కూడా డిస్టర్బ్ చేసింది, నా మ్యారిటల్ లైఫ్ని కూడా డిస్టర్బ్ చేసింది, నా ఫ్యామిలీని కూడా డిస్టర్బ్ చేసింది. ఆమె లైఫ్ను ఆమె డిస్టర్బ్ చేసుకోలేదు. టూ ఫ్యామిలీస్ లైఫ్ని డిస్టర్బ్ చేసి రెండు ఫ్యామిలీని నడి రోడ్డు మీదకి లాగింది ఆవిడ. ఇప్పుడు నేను ఒంటరి అయిపోయినా అతను ఒంటరి అయిపోయారు, సో ఎవరి కష్టాల్లో ఒకరు చూసుకోవడం తప్పలేదు కదా. సుప్రీంకోర్టే చెప్పింది అడల్టరీ తప్పలేదని. దీంట్లో ఎవరికి ఉన్న ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇదైతే మేమైతే ప్రెజెంట్ ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో కలిసే ఉన్నాము. టెంపుల్స్కి అవి కలిసే వెళ్తున్నాము, ఇద్దరం కలిసే ఉన్నాము ఒక రిలేషన్షిప్లో. ఎందుకంటే నాకు ఈ ఆరోపణలు వాణి చేసిన టైంలో, నేను ఒంటరి అయిపోయిన టైంలో నీకు తోడుంటానని నాకు ఒక ధైర్యం ఇచ్చిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు. సో నాకు ఒక ఫ్రెండ్లీగా అతను ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఏవైనా కుటుంబానికి సంబంధించి కలహాలు ఉంటే వాళ్ళు తేల్చుకోవాలి, నన్ను రోడ్డు మీదకి లాగడం సమంజసం కాదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, టీవీ9, శ్రీకాకుళం.